అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఏఐఎస్ఎఫ్ మహాసభల సందర్భంగా 2000 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలపైన విద్యార్థులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం మహాసభల సందర్భంగా కళ్యాణదుర్గం పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి టీ సర్కిల్ వరకు 2000 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కులాయి స్వామి, చిరంజీవి, జిల్లా ఉపాధ్యక్ష హనుమంతరాయుడు ఇక పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికై ఏఐఎస్ఎఫ్ నాయకులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అలాగే ముందుగా ముఖ్య అధిక విశేషం అంటే ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కులాయి స్వామి మాట్లాడుతూ కోరుతున్నా ఫ్రెండ్స్, మీ అందరికి కూడా అఖిల భారత విద్యార్థి సమయ కంటే మీ అందరికి ఎవరికైనా తెలుసా, ఇక్కడ ఉన్న విద్యార్థులకు ప్రభుత్వంలో అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలపైన పోరాటం కోసం మీరందరూ కూడా శ్రీ శ్రీ గారు చెప్పినటువంటి పద్యాన్ని ఒకసారి చెమర వేసుకుని పదండి ముందుకు పోదాం, పదండి ముందుకు పోదాం, తోసుకు పోదాం, పై పైకి ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి అంటూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక ఝాన్సీ లక్ష్మీబాయ్, ఒక సావిత్రిబాయ్ పూలే, ఒక అంబేద్కర్, ఒక భగత్ సింగ్, ఒక చదువు